అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో చాలామంది సిబిఎస్ఈ వెబ్సైట్ మాకు ఓపెన్ కావడం లేదు అని చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఈ చిన్న షార్ట్ వీడియోలో సిబిఎస్ఈ వెబ్సైట్ను ఎలా చేయాలి అనేది ఓపెన్ చేయాలని నేర్పిస్తాను. సో మొట్టమొదట మీకు అందరికి కూడా ఈ వెబ్సైట్లో మన సిబిఎస్ఈ స్టేట్ గ్రూపుల్లో కానీ మీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ కానీ సిబిఎస్ఈ వెబ్సైట్ యొక్క కొత్త లింక్ను మీకు ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ లింక్ ఇవ్వని పక్షంలో మళ్ళీ గ్రూపుల్లో పోస్ట్ చేస్తారు, ఒకసారి ఓపికగా చూడండి. సో ఇది కొత్త లింక్ schooledu.ap.gov.in/ap-cbse/school/. సో ఇది వెబ్సైట్. సో దీన్ని నేను నాకు వాట్సాప్లో రమ్య గారు పంపించారు. సో ఈ వెబ్సైట్ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో ఈ కాపీ లింక్ చేశాను. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే నా మెయిల్కి సెండ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కంపోజ్ చేస్తున్నాను, ఇక్కడ ఈ మెయిల్కు కంపోజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ap.ms.panyanku నేను కంపోజ్ చేస్తున్నాను. సో ఇది సిఎస్సి. ఇక్కడ నేను కంపోజ్ చేసినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే పేస్ట్ చేస్తున్నాను. సో ఇది నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ నా మెయిల్ ఐడిలో దీన్ని పేస్ట్ చేసి నేను ఇక్కడ నా మెయిల్ ఐడికి పంపించుకుంటున్నాను. సో ఇక్కడ నేను మెయిల్ ఐడికి పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఆల్రెడీ ఇన్బాక్స్లో నేను పంపించినటువంటి లింక్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లింక్ నేను క్లిక్ చేస్తూనే ఆటోమేటిక్గా ఒక కొత్త వెబ్ అంటే కొత్త ట్యాబ్లో ఇది ఓపెన్ కావడం జరిగింది. సో ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన దానికి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ స్లాష్ అని పెట్టి ఇచ్చేసిన దగ్గర మీరు కర్సర్ ఉంచి క్లిక్ చేసినట్లయితే అక్కడ కర్సర్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క యూడైస్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. సో చేసి ఎంటర్ చేయండి. సో ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం ఓపెన్ అయింది. ఇలా కాకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటి, యూడై స్కూల్ వద్దనుకున్నాం, ఉంచాం. ఇది మెయిన్ వెబ్సైట్. ఈ మెయిన్ వెబ్సైట్లో కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మన స్టేట్ మ్యాప్ కనబడుతుంది. స్టేట్ మ్యాప్లో నాది నంద్యాల డిస్టిక్ కాబట్టి నంద్యాల డిస్టిక్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తాను, ఇక్కడ నంద్యాల డిస్టిక్లో ఉన్న స్కూల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ పాణ్యంకు దగ్గరగా రైట్ యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీ స్కూల్ మొత్తం కూడా ఇక్కడ మీ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. తర్వాత కింద ఫుటర్ ఆఫ్ ద పేజ్కి వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రిన్సిపల్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ ఐడి దట్ ఈస్ యూడైస్ కోడ్ ఇక్కడ టైప్ చేయండి. తర్వాత మీ యొక్క ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేశాను, పాస్ ఇచ్చిన పాస్వర్డ్. సో నేను లాగిన్ అయ్యాను, ఇది నా లాగిన్. సో జస్ట్ ఇది, దీనికోసం మనము ఎంతో కష్టపడుతున్నా. సింపుల్ సెటప్. ఓపిక్గా ఈ వీడియో చూడండి, అట్లీస్ట్ ఈ 2 మినిట్స్ వీడియోని చూడండి, చూసి మీరు ఈజీగా యాక్సెస్ చేయండి. థ్యాంక్ యూ.